సరే మీరు ఎట్లా అంటే అట్లా గిలే మనం అంతా చాడతాను నువ్వేంద్ర గట్ల మాట్లాడుతున్నావు డైలాగ్ తర్వాత అదే అయినప్పుడు ఇంకేది మాట్లాడుతావరా సరే పని చేయండి ఇంకో వాళ్ళు మీరు కలిసి మ్యాచ్ పెట్టుకోండి వాళ్ళ ఓళ్ళు గెలితే వాళ్ళదే గ్రౌండ్ ఆడోళ్ళు గెలితే ఆడోళ్ళ గ్రౌండ్ మొగోళ్ళు గెలితే మొగోళ్ళ గ్రౌండ్ ఏమంటావు ఏంది ఆ గాడలతో మేము ఆడా వీళ్ళు ఓడిపోతారని భయం పట్టుకున్నట్టుంది నాకేం భయం అసలు మీకు మాత్రం ఆడంత సీన్ ఉందా మేము బెట్టు మ్యాచ్లు తప్పితే అట్టి మ్యాచ్లు ఆడాం ఏమనుకుంటున్నావు బెట్టేగా మాకు గదే అంత బొట్టు పిల్ల పెట్టుకున్నంత సరే బెట్టి ఆడదాం బెట్టు కూడా అరే బెట్టు కూడా పెడతారా అట్రా బెట్టే తోకే మరి సరే మరి నువ్వేం పేరు నాకు అంత గడుజు పట్టిందా నా ఎండలు వండుకుంటా వైడ్ ఫోర్ సిక్స్ అనుకుంటుంటానా అరే వేస్ట్ గా నేను కూడా ఆడతా శ్రీ మాకై ఉండు మాకే ఆడు మాకెళ్ళి బాగా ఆట వచ్చిన వాళ్ళు ఒక్కదన్నా కాబట్టి శ్రీ మాకెళ్ళే అడగా నాటానికి ఆడేమన్నా ఆడోడా అరే మాకే ఆడరా సరే సరే అదంతా కాదు అరే ఆడాని ఆళ్ళని కంటి చేయలేను ఆడి మిమ్మల్ని కంటి చేయలేను అంబట్ల తుడ్డుంట ఇద్దరికి వెళ్ళి ఆడచ్చు అట్లయినా ఓకేరా మంచిది ఏ అందరు ఒకటే మాట విని ఉండాలి మీ రెండు జట్లకు మూడు రోజులు ప్రాక్టీస్ తీసుకున్న తర్వాత 4వ తారీఖు అంటే శనివారం మ్యాచ్ ఓకే అరే పోతాను పోతాను అంటే ఏదో మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తాను కావచ్చు బాల్ పోతాను ఏమో నేను దొరకబడదాను ఊరికి వచ్చిన అరే మీకు కొంచెం కూడా పట్టింపు లేదా నాకు అర్థం కాదు రేపు మ్యాచ్ ఉంది మరి గెలుతామా గెలవామా ఓడిపోతే ఎట్లా నేనుంటే నాకు అంత గర్జు పట్టిందా గంత ఎండాలా మ్యాచ్ అంతా నేను ఆడతానా మీరేం పెయిన్ చూసుకుంటుండ్రు సరే ఇవేంట 500 అన్నా చూడరా 500 ఇవి పెడతాను 3000 అయినాయి ఏ గంగవ్వ ఇగో మా బెట్టింగ్ పైసలు 3000 అయినాయి మరి మీ ఎన్ని అయినాయి అడుగుతా ఎక్కువ చెప్పు ఇంకా జమ చేస్తాం ఓకేనా సరే మంచిది సాత్విక అది బెట్టంటాను కానీ తెచ్చిన మీరెంత తెచ్చింది ఇగో నా 3 రూపాయలు తీసుకో 3 రూపాయలా అది 3000 అంటారు 3000 ఏమైంది 3000 అయింది మా అమ్మ నెలంతా కూర్చుని బిడి చేసిన అంత రావు మరి అంతేనప్పుడు బెట్టి నాకు బొట్టు పిల్ల పెట్టుకున్న అంత డైలాగ్ ఎట్లా వచ్చింది బొట్టు పిల్లకెంత 2 రూపాయలు అప్పగడి గందికే అన్న అయినా వాళ్ళు గంత పెట్టి పెడతారని నాకేం తెలుసు అక్షయ్ అమ్మని మాస్టర్ చెమ్మారితే ఎంత పెట్టి పెట్టుకుంటామే 2 రూపాయలు చూసినవా అని మరి ఇప్పుడు ఏం చేద్దాం ఓ పని చేయ మీ బావ దగ్గరకు ఇదంతా చెప్పుతానే పెట్టద్దని వాళ్ళ కాళ్ళ చేయి పట్టుకొని బ్రతిలాడతాడు ఏ నువ్వు నన్నేమని అనగానే మా బావని తక్కువ చేసి మాట్లాడకు మరి ఇప్పుడు ఏం చేస్తావే ఆవులు నేను మళ్ళీ అత్త మొక్కజొన్న ఎవరు ముందు ఆడాలని టాస్ వేసిర్రి గంతేనా అమ్మయ్య తొందర
బ్యాటింగ్ తీసుకున్నా బౌలింగ్ తీసుకున్నావా అన్న? బ్యాటింగ్ తీసుకుందాం అన్న. ఫస్ట్ వాళ్ళు ఎట్లా కొట్టారు, తర్వాత మన బ్యాటింగ్ అప్పుడు మజా ఉండదు అన్న. మేమే ఫస్ట్ బ్యాటింగ్ దిగుతాం. బౌలింగ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తలేడు. అమ్మ ఇసిన కాడికి మంచిగానే ఎత్తది కదా. ఏ అమ్మ నువ్వు దా లోపల వైల్లేకు. ఏ అందరు ఫీల్డింగ్ మంచిగా వెళ్ళి, అర్థమైందా? రన్నులు వచ్చినా మంచిగా కానీ ఒక్క 6-4 పోవద్దు, క్యాచ్లు పట్టండి మంచిగా. ఫస్ట్ బాల్ మిగిన వారం వద్దోడా ఓపెనర్ దిగిన ముందు. సార్ అట్టనే అర్థమైందా? పోనీ ఫీల్డింగ్ ఎవరు ఫీల్డింగ్ కావాలి, పోనీ పోనీ. అరే ఈ మున్నగాడు కూడా మిగతాడు కారా. లాస్ట్ బాల్. ఈ మొద్దు దానికి ఉరికనే ఎత్తలేదు కదా. లాస్ట్ బాల్. ఇప్పుడు నేనే బౌలింగ్ చేసేది. అరే అనిల్ అది బౌలింగ్ గట్టిగా ఎత్తారు, కొంచెం వికెట్ ఆపట్టుకోరా. ఫస్ట్ బాల్ అరే భయపడకరా, కొట్రా. అరే కొట్రా ఈసారన్నా. అరే నాలుగు బాల్ మిగిలినా ఏ మీరు మంచిగా ఫీలింగ్ చేయండి. రెండే బాల్ ఉన్నాయి కోట్ ఇక్కడ అయిపోయింది బౌలింగ్ ఇప్పుడు నేను బ్యాటింగ్ మీరే మంచిగా ఫీల్డింగ్ చేసుకోండి జాగ్రత్త. అరే రాదు నేను దిగుతారా చెప్పాను ఇంకా నాగరాజు నువ్వు దిగుతావా. ఫీల్డింగ్ కొంచెం మంచి. అరే ఇది ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు, అన్ని మిస్ అయ్యేస్తుంది. నువ్వు కనుక ఇస్తాను అతి లాస్ట్ ఓవర్ కి. అరే పని సారా రే రాజు స్కోర్ ఎంత? 62. తర్వాత బ్యాటింగ్ మీదే మంచిగా ఆడు, అర్థమైందా? సరే మంచి. అరే రాజు కొంచెం బ్రేక్ తీసుకుందా, అర్ధగంట బ్రేక్ పోలే కూసం. అరే అర్ధగంట బ్రేక్ ఇప్పుడే నీళ్ళ తిగిట రాయిరా పోలి. ఎవడన్నా ఫీల్డింగ్ చేయక దూపాయడానికో ఎండల బరిస్తా కొంచెం ఎండ బాగా కొడుతుంది కారా. కూల్డ్రింక్స్ తెప్పియరా. అంత రోజు తాగినట్టు ఏమర్థమైందిరా. అరే ఇది 3000 మ్యాచ్, ఇంత పెద్ద మ్యాచ్ లో కూల్ డ్రింక్స్ అని ఉండే రా. 3000 మ్యాచ్ అయినా 30 రూపాయల మ్యాచ్ అయినా మా వాళ్ళు 3 రూపాయలు కూడా ఖర్చు పెట్టారా. ఆ బట్ట తుట్టి కానీ రా రా మ్యాచ్ ఇస్తే మా వాళ్ళు ఇస్తారా అద్దుపట్టు. ఆ ఉన్న నేను ఏం తెలుసు.
ముదుగాల మీ ఇద్దరు దిగుర్రి. సరే కొంచెం మంచిగా ఆడుర్రే. అయినా అంత స్కోర్ చేద్దామా? ఎందుకు కాలే మొద్దు తిన్న రన్నులు రాలేదా? వాళ్ళు బౌలింగ్ చక్క వేసి రుతి బాగా రన్నులు అయినాక ఇప్పుడు నా మీద దొబ్బుతారు. కాలే కీర్తన. అవునే ఏమైంది లొల్లి పెట్టుకుంటాను. సరే గాని మీరు అంటే కూల్ డ్రింక్స్ ఏం తెచ్చుకుంటాను? ఎందుకు శ్రీ చాలా బోరింగ్ నీళ్ళు అవుతావు. ఏం దాగ అరే మీ ఇష్టం గాని చెప్పేట దాకా బాయ్స్కి వెళ్ళి చూడకండి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు స్ప్రైట్లు తెచ్చుకుంటారట. వాళ్ళు దాంగా మీరు గిట్ట చూస్తే వాళ్ళకి నచ్చదట. అదే ఎక్కువ అన్నారు. గతి లేదా? గతి ఉంటే మరి తెచ్చుకోవాలి మీరు కూడా. మరి డబ్బులు ఇక్కడ దగ్గర ఉన్నాయి. అఖిల వచ్చే దుకాణంలో స్ప్రైట్ తీసుకురాండి. స్ప్రైట్ ఎందుకు? వాళ్ళని చూసి తెచ్చుకున్నట్ట. ఇక మీరు ఫ్రూట్ డబ్బాలు చెప్పండి. నీ ఫ్రూట్ దాగా నాకు అప్పి చూస్తే. ఇక బాగా కాపీ చూసినా మన అందరు ఫ్రూట్ తెప్పలే. ఏ తీసుకురాగానే నాకు చెప్పుల్లి పిలువల్లి మర్చిపోకుల్లి. సరే అరే రాజు మీరు అర్జెంట్ గా గ్రౌండ్ లోకి వెళ్ళి అర్ధగంట బయట కట్ట వీకుర్రా. ఎందుకురా? ఏం లేదు మన లేడీస్ ఉన్నారు కదా వాళ్ళు ఫ్రూటీ డబ్బాలు అవి కావటానికి తెచ్చుకుంటారా. వాళ్ళు రాగా మీరు చూస్తే జిట్టి తగ్గుతా అని అన్నారు. అందుకే మళ్ళీ ఎట్లా కామడతానవరా? మీరు 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టరాట. రూపాయి కూడా దిక్కులేట. పైసలు పెడితే మీ పానాలే వీకుతాయని ఏమేమో అనుకుంటాను రా. సరే రా ఇగో మీ దుకాణంలో పోయి మనందరికి రెండు కమ్మలు వేయని అంటే నమ్మక పోవచ్చు కానీ ఒక కమ్మ వేయని అంటే నమ్మరా అని అందుకే ఒక కమ్మ అమ్మినా. మనకి తెలివి బాగానే ఉంది. శ్రీ అప్పుడు కూలింగ్ ఉన్నాయా? ఉన్నాయి. మంచి క్వాలిటీ వచ్చిల్లా. ఫ్రూటీ కూడా ఇస్తారా? ఎన్ని కావాలి? ఇయ్య ఉంటారా? అరే రాజు స్ప్రైట్ రాలేదా? ఇంకా మరంటో అంబట్టో తుడ్ ఎందుకున్నా అనుకుంటాను. అరే తమ్ముడు రాని రాని ఊరి అవి పెళ్లి తావు తావు చేసుకున్నా పండగ లెక్క ఉన్నది. ఏ రెడీ గాంధీ సెకండ్ ఓవర్ వచ్చేసి థర్డ్ ఓవర్. అరే నువ్వు ఫోర్త్ ఓవర్ ఫోర్త్ ఓవర్ నేనే ఇస్తారా? అరే మామూలు రావద్దారా బౌలింగ్ అట్లా అంటే ఏంద్రా నాకు బ్యాటింగ్ ఇయ్యరు ఇక బౌలింగ్ కూడా ఇయ్యరా? అరే ఆడోళ్ళు 4 ఓవర్ కాంచి ఇచ్చింది మీరు కూడా 4 ఓవర్ కాంచి వేయండి. నాకు మా వాళ్ళే బౌలింగ్ వేస్తాను కొట్టుకొని ఆహా బౌలింగ్ కోసం కొట్టుకొని చెప్తాను. సరే ఫీల్డింగ్ కోసం కూడా అందరు కొట్టుకొని చావాలి. నేను షెట్ కింద ఉంటా. వాళ్ళంతా కొట్టుకుపోతారని తర్వాత వాళ్ళు అమ్ము నువ్వు ఒప్పు మంచిగా అమ్ము ఏమైంది పూజ ఫస్ట్ ఓవర్ కి అవుట్ అవుతావా? నీకు బ్యాటే చక్కగా లేదు. ఏ అమ్ము నువ్వు మంచిగా ఆడు. సరే గట్టి కొట్టు వికెట్ ఇస్తారు కంపల్సరీ పోతురా. తర్వాత మరి సత్య నువ్వు మంచిగా ఆడు నువ్వు కూడా అవుట్ అయ్యావు. వేస్ట్ మొక్క. సరే ఏ స్కోర్ మంచిగా తుక్కు తుక్కుతాం తక్కువ ఓవర్ల కథ మ్యాచ్ అయిపోయి. సరే సార్ రెండు చూపు పోక ముందు ముళ్ళ పాటలున్నా ప్రాణమంత పిడికి లంపగా సాగిపోర్ వేయలే. రన్నురా
రాజుగా నీకు అయితే రారా, ఇక చూసుకో ఇక చూద్దాం చూద్దాం. ఏ బాలి, సిక్స్ వేసుకోండి. ఈసారి పడతారా వికెట్? మస్తు ఆడతాడు గా, బాగుంటే ఏమనుకున్నావు? క్రికెట్ అని తింటీసా అని భలే ఆడతాడు. స్త్రీకి బాగా బలం ఉంది, బర్రెలకు తింటాడు గాయంత బలం ఉండదా అని. నువ్వేదో తక్కువ దీన్ని బక్కగా ఉన్నట్టు. వికెట్ ఈసారి కంపల్సరీ పోతురా. అరే లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. సరే ఇంకా ఆరు బాల్లు ఉన్నాయి. ఏ మనం ఎన్ని రన్లు కొట్టాలి? ఆరు రన్నులా? ఒక్క బాల్ చాలు. ఎయిరా రే, మీ బెట్ పైసలు నాకన్నా. ఇగో ఇద్దరు బెట్ పైసలు ఇవే. అవును బెట్ ఎవరు పెట్టింది? అందరం. శ్రీ వాళ్ళకి చెప్పు, ఈ కంచె ఈ గ్రౌండ్ మాదే. చెప్పుడు ఎందుకు వాళ్ళకి అర్థమైంది? అరే ఈ కంచె ఈ గ్రౌండ్ ఆడలేదే, మీరు ఎవరు రావాలి చెప్తానా? అత్తే వాళ్ళే రావాలి ఇళ్ళకు, వాళ్ళ మీరు గిట్ట వచ్చారు. సరేనా? సరే కదా. ఏ రీళ్ళు ఏమో గెలిపించే వాళ్ళు గిట్ట వీళ్ళు. సరే ఏం చెప్తా, అరే ఈ కంచె మనమే అంబట్లో తుడ్డి ఆడడం ఏందో కానీ అటు ఇటు కాకుండా అయింది బాబు. ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంతకంటే మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఈ వీడియోని స్పాన్సర్ చేసిన నోస్టాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నిజానికి ఈ వీడియో టోటల్గా లేడీస్తోనే అనుకున్నాను, చాలా ఫన్నీగా, కానీ ఇవాళ నా ఇమాజినేషన్కి తగ్గట్టు ఆడలేదు. సో అదే మెయిన్ ప్రాబ్లం. స్క్రిప్ట్ వచ్చేసి దాదాపు 3 times చేంజ్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, కానీ నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చేస్తాను. ఏ స్క్రిప్ట్ అయితే అనుకున్నానో పక్క దాన్నే షూట్ చేస్తాను. అంతే ముచ్చట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.